శాండిల్వుడ్ దర్శకుడు కిరణ్ గోవి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం అతనికి 50 ఏళ్ళు. కిరణ్ మార్చి 25 తన ఆఫీస్లో ఉండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం ఫలితం లేకుండా పోయింది. సంచారి, పయనపారు, దేవదాస్ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో ఈయన తిరుగుబోతు అనే చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. కిరణ్ గోవి మృతి పట్ల శాండిల్వుడ్లోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కిరణ్ గోవి పుట్టింది తుమకూరులో, చదువుకున్నది బెంగళూరులో. అతని తండ్రి టెలిఫోన్ ఫ్యాక్టరీలో పనిచేయడమే కాకుండా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా నటించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత నటుడిగా మారాలనే కోరికతో కిరణ్ కొన్ని వాణిజ్య ప్రకటనలో అసిస్టెంట్గా పనిచేశారు. ఆ తర్వాత కేఎస్డీఎల్ చంద్రు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పురణికిన్, అక్రమ్, రవికిరణ్ సీరియల్స్కి సునీల్ అసిస్టెంట్గా పనిచేశారు.